జాగ్రత్త తమ్ముడు చెల్లి, వ్యభిచారులు, మోసగాళ్ళు, దొంగలు, త్రాగుబోతులు నరకానికి వెళ్తారని బైబుల్ సెలవిస్తుంది. ఈ దేహము దేవుని ఆలయము, దీన్ని మనం పాడు చేసుకున్నట్లయితే దేవుడు వాడిని పాడు చేస్తాడని బైబుల్ సెలవిస్తుంది. సంసోను దేవుని కొరకు తన బలాన్ని ఖర్చు పెట్టవలసానికి బదులుగా ఏం చేశాడో తెలుసా? ప్రేమ ప్రేమ అని చెప్పి ఒక అమ్మాయి కూడా పడ్డాడు. దేవుడి కోసం జీవించవలసిన వాడికి ప్రేమ ఏమిటి? ప్రభువు కోసం రోషం కలిగి జీవించవలసిన వాడికి ప్రేమ ఏమిటి? దేవుణ్ణి సేవించవలసినటువంటి సేవకుడికి అమ్మాయితో పరిచయాలు ఏమిటి? ప్రేమ ఏమిటి? ఉన్నారా ఈరోజు సేవ చేస్తున్న వారిలో, పరిచర్యలో పాలు పంచుకుంటున్న వారిలో అనవసరమైన పరిచయాలు, సేవ ముసుగులో, క్వైర్లో సేవ చేస్తూ కూడా సంఘంలో ఉన్న స్త్రీలతో అనవసరమైన పరిచయాలు కలిగి ఉన్నవారు ఉన్నారా? జాగ్రత్త. ఆనాడు అనవసరమైన పరిచయమే సంసోను లాంటి బలాఢ్యుణ్ణి ఏం చేస్తుందో తెలుసా మీకు? బలహీనం చేసి పడేసిందండి. సూర్యుని వలె తేజస్సు కలిగి ప్రకాశించవలసిన సంసోను చీకటిలో కలిసిపోయాడండి. చీకటి పనులు చేసేసాడండి. గాజాకు వెళ్ళి ఒక వేశ్య దగ్గరకు చేరాడండి. ఆ తర్వాత దెలీలా అనే వేశ్య దగ్గరకు చేరాడండి. అయ్యో, దేవుని కోసం రోషం కలిగి జీవించవలసిన సంసోను బలాఢ్యుడుగా ఉండవలసిన సంసోను బలహీనమైపోయాడండి. దేవుని కొరకు రోషము కలిగి వెలుగు సంబంధిగా జీవించవలసిన సంసోను ఆఖరికి చీకటిలో కలిసిపోయి శత్రువుల చేతిలో దొరికిపోయి తాను ఏ కళ్ళనైతే నమ్మి కామంతో కన్ను మిన్ను కానకుండా జీవించాడో ఆ కన్ను పోగొట్టుకుని ఆఖరికి ఏమయ్యాడో తెలుసా? మీ కళ్ళతోనే చూడండి ఏం జరిగింది. సంసోను బలాఢ్యుడే కానీ శత్రువు దొరికిపోయాడు. బలమైన వాడే కానీ పాపిష్టి శరీర సంబంధమైన ఇచ్చలకు తావిచ్చి బలహీనతకు చోటిచ్చాడు. కళ్ళను పొడిచి పడేశారు, సంఖ్యలతో బంధించి పడేశారు. అప్పుడు ఏడుస్తున్నాడు, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. బలమును నా పాపిష్టి కార్యముల కొరకు ఉపయోగించా. ప్రకాశించవలసిన నేను చీకటి జీవితం జీవించా. నాయనా ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. You are the man who took away my eyes. I am glad of it, for the darkness helps me think. Your God has deserted you and taken your strength with him. No, I can see him more clearly than ever. పాపము తన కళ్ళను పొడిచి వేయగా ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆఖరికి సంసోను చివరి ప్రయత్నంగా దేవుని శక్తి కోసం ప్రాకులాడుతున్నాడు. సమాధి అయిపోయాడండి సంసోను, సమాధి అయిపోయాడండి. తల్లి ఏం పేరు పెట్టింది? దేవుని కోసం ప్రకాశించాలని సంసోను అని పేరు పెట్టింది. సంసోను చేసింది ఏమిటి? శరీర ఇచ్చలకు పాపిష్టి తుచ్చమైన కోరికలకు తను తను అమ్ముకున్నప్పుడు ఆఖరికి చివరికి తను తను చంపుకోవాల్సి వచ్చింది. ఈరోజు నా ప్రభువు పేరట పిలుపునిస్తున్న మనం క్రైస్తవులము, క్రీస్తును కలిగి జీవించడానికి పిలువబడిన వారము, పేరుకు తగ్గ వ్యక్తులుగా జీవించటానికి దేవుని చేత ఏర్పరచబడిన వారము, ఇక నుంచైనా అల్పకాల పాపభోగాలు పక్కన పెట్టేసి ప్రభువు కొరకు రోషం కలిగి జీవిద్దామా?